అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియోలో మనకి శ్రావణ మాసం అయితే రాబోతోంది. అయితే ఈ శ్రావణ మాసం రాబోతుంది కదా, మనము వరలక్ష్మి వ్రతం కానీ లేకపోతే మంగళగౌరి వ్రతం కానీ లేకపోతే నాలుగు శుక్రవారాలు కలసం పెట్టుకోవాలని అనుకుంటూ ఉంటాం. అయితే ఇలా కలసం పెట్టేవారికి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా, ముఖ్యంగా కలసంలో నీళ్లు పోయాలా బియ్యం పోయాలా, ఆ కలసాన్ని ఏం చేయాలి, ఏ రోజున కదపాలి, ఇవన్నీ కూడా ఇవాళ వీడియోలో చూద్దామండి. ముందుగా మనం ఎక్కడైతే పీఠం పెట్టాలనుకుంటున్నామో అక్కడ కూడా ముగ్గును వేసి ఆ ముగ్గు కూడా వరిపిండితో అంటే బియ్య పిండితో వేయాలండి. ఆ తర్వాత ఒక పీఠాన్ని అమర్చి ఎక్కడా కూడా పొడలు అంటే ఎక్కడా కూడా వైట్గా అనేది కనిపించకుండా చక్కగా పసుపుతో అలంకరించుకోవాలి. ఇప్పుడు నేను చేస్తున్నది ఏమిటంటే, మనం పసుపు అయితే దేనికైతే పూయాలి అనుకుంటున్నామో అవన్నీ కూడా పూసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, మన చేతికి అనేది మళ్ళీ మళ్ళీ మనం పసుపు పట్టుకోవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి పీఠంకి కలసం చెంబుకి, కలసం చెంబు అనేది రాగి, ఇత్తడి, వెండి ఏదైనా మన అనుకూలతను బట్టి తీసుకోవచ్చు. ఆ కలసం చెంబు అనేది అష్టలక్ష్మి చెంబు అయితే చాలా అంటే మంచిగా అనేది ఫలితాన్ని ఇస్తుంది. అలాగే టెంకాయని ఎక్కడ కూడా మనము అనేది పొడలు అనేది లేకుండా చారలు అనేవి లేకుండా నీట్గా పసుపుతో మనం అలంకరించుకోవాలి. అలాగే పైన కూడా నారం తీసేసి నైస్గా అంటాం కదా, అలా నీట్గా మనము పసుపుతో అలంకరించుకోవాలి. ఈ కలసాన్ని మనం ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నామో అక్కడ చక్కగా మనము దీపారాధన అనేది చేసుకోవాలి, షడశోపచార పూజ చేసుకోవాలి. కాబట్టి పీఠం పైన మనము ముగ్గులతో అలంకరించుకోవాలి, అలాగే అష్టలక్ష్ములకి కుంకుమతో అలంకరించుకోవాలి. ఇలా కలసం చెమ్ముని చక్కగా అలంకరించుకున్నాక మనము అమ్మవారికి తాళీలాగా కట్టాలండి. దానికోసం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఒక తెల్లటి దారాన్ని తీసుకొని మూడు పొరలుగా తీసుకొని ఎక్కడా కూడా తెల్లగా అనేది లేకుండా పసుపుతో మనము పూసుకోవాలి. ఆ పసుపు పూసుకున్నాక మధ్యలో పసుపు కొమ్మును కానీ తమలపాకును కానీ, లేదు అంటే మీరు అమ్మవారి కాయిన్ తీసుకొచ్చుకుంటారు కదండి, మనము లక్ష్మీదేవి కాయిన్ ఉంటుంది కదా, లేకపోతే మనం లక్ష్మీ కాసును వేసుకుంటాం కదా తాళీలో, అలాంటిదైనా కొత్తగా తెచ్చుకొని వేసుకోవచ్చు. లేకుంటే నల్ల పూసలైనా పెట్టి మనం ఇలా చెంబుకు అనేది కట్టుకోవాలి. ఆ తర్వాత దాన్ని కూడా బొట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు పీఠం పైన ముగ్గులతో అలంకరించుకోవాలి. ముగ్గులు అనేవి ఎలా వెయ్యాలి అంటే బియ్య పిండితో మాత్రమే వెయ్యాలి. అలాగే అష్టతల పద్మాన్ని, అందరికీ కూడా అష్టతల పద్మం అనేది వస్తుంది కానీ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే వాళ్ళ కోసం అనేది నేను వీడియోలో చూపిస్తున్నాను. అలా అష్టతల పద్మాన్ని, స్వామివారి పాదాలని, అమ్మవారి పాదాలని, స్వస్తిక్ అంటే మనం శుభం, మనకి శుభం చేకూరాలి అని స్వస్తి గుర్తును కూడా మనం పీఠం పైన వేసుకోవాలి. మీరు కలసం అనేది నాలుగు వారాలు పెట్టుకోవచ్చా అంటే ఖచ్చితంగా అయితే పెట్టుకోవచ్చండి. కలసం అనేది మనము నాలుగు వారాలు కూడా పెట్టుకోవచ్చు. లేదండి, ఏదో ఒక వారం వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు పెడతామంటే అప్పుడు కూడా పెట్టుకోవచ్చు. మీరు అలాగే మనము శనివారం సప్త శనివారాలు చేస్తాం కదండి, ఏడు శనివారాల వ్రతం, దానికి కూడా ఇలాగే కలసం అనేది పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్లేటును తీసుకోవాలండి. అది వెండి కానీ రాగి కానీ ఇత్తడి కానీ తీసుకోవాలి. పూజలో ఎక్కడ కూడా స్టీల్ అనేది వాడకూడదు. అందుకే ఈ మూడు వాటిల్లో ఏదైనా తీసుకోవాలి. మరి నీళ్లు పోయాలా బియ్యం పోయాలా అంటే ప్లేటు పైన మూడు కానీ ఐదు కానీ సేర్ల బియ్యము, మూడు గుటికెళ్ళ బియ్యము అలా వేసుకోవాలి. అలాగే చెంబులో జలాన్ని వేయాలి. అంటే మనము జలం అనేది మనకి చాలా విశిష్టమైనది. మీరు ఎవరైనా బియ్యం కలసం పెట్టారనుకోండి, దాంతో పాటుగా జలం కలసం అనేది కూడా పెట్టాలి. అలాగే చెంబులో ఏం వేయాలి కలసంలో అంటే పసుపు, కుంకుమ, అక్షింతలు, అలాగే లక్ష్మీప్రదమైనవి తెల్లని ఎర్రని పసుపు పువ్వులు ఏదైనా ఒకటి, అలాగే పచ్చకర్పూరము, జవ్వాదు, అలాగే ఇవన్నీ కూడా మనము వేసుకోవాలి. దాంతోపాటు కాయిన్ అనేది వేస్తారండి. ఈ మధ్య నేను లక్ష్మీప్రదమైనవి కాబట్టి లక్ష్మీ గవ్వలు అలాగే గోమతి చక్రాన్ని కూడా ఒకటి వేస్తున్నాను. మనం ఇక్కడ కలసం పైన ఏ ఆకులు పెట్టాలి అంటే మామిడాకులు కూడా పెట్టుకోవచ్చు, తమలపాకులు కూడా పెట్టుకోవచ్చు. తమలపాకులు అయితే మూడు లేదా ఐదు ఆకులు పెట్టుకోవాలి, చక్కగా నున్నవి తీసుకోవాలి. ఈ కలసం పైన మనం టెంకాయ పెట్టుకోవాలి కదండి. టెంకాయ పైన ఇలా నీట్గా బొట్టు అనేది పెట్టాను. ఈ బొట్టు ఎలా చేయాలి అంటే ఒక పేపర్ ద్వారా చేశానండి. అది ఎలా చేయాలన్నది రేపు నేను మీకు వీడియోలో షేర్ చేస్తాను. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదనుకోండి, మరిన్ని మంచి విశేషమైన భక్తి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మనము టెంకాయని చక్కగా అలంకరించి అమ్మవారికి బొట్టును పెట్టి చక్కగా మనం చేసుకోవాలి. ఆ తర్వాత కలసం పైన ఒక జాకెట్ పీసుని ఎరుపు,
ఆకుపచ్చ, పసుపు, లేకపోతే పింక్ కలర్ అంటాం కదా, అలాంటి వాటి కలర్స్ని తీసుకొని మనం చక్కగా అలంకరించుకోవాలి. ఆ తర్వాత అమ్మకి చక్కగా మన దగ్గర ఉన్న నగలతో నగలని మనము నగలతో అలంకరించుకోవాలి. ఆ తర్వాత పువ్వులతో అలంకరించుకోవాలి. ఇన్ని నగలు వేయాలి, అన్ని పువ్వులు పెట్టాలి అని ఏం లేదండి. మన దగ్గర ఉన్నవి, మనకు స్తోమత ఉన్నవి, అనుకూలంలో ఉన్నవి పెట్టుకోవచ్చు. మన దగ్గర ఉన్నవి కూడా పెట్టవచ్చు, కాకపోతే పసుపు నీటితో కడిగి ఆ తర్వాత అమ్మవారికి అలంకరించాలి. ఇలా దీపారాధన చేసుకోవాలి. అలాగే అమ్మవారికి షోడశోపచార పూజను చేసుకోవాలి. ఉదయం సాయంత్రం ధూపాలు అనేవి వేయాలి, గడప పూజలు అనేవి చేయాలి. అలాగే మనం ఇప్పుడు ఎప్పుడు కలశాన్ని కదపాలి అంటే, కలశాన్ని శుక్రవారం రోజున చాలామంది ఉదయాన్నే పెట్టి రాత్రికి కదిపేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు కదపకూడదండి. కలశం అని అంటే అమ్మవారిని మనం ఇంట్లో పంపించేసినట్లుగా ఉంటుంది కాబట్టి, అంటే శనివారం పంపిస్తున్నామా అలా అని కాదు, అమ్మ మన ఇంట్లో ఒకరోజు నిద్ర చేయాలి. అలాగే అమ్మ కటాక్షం అనేది మనకు లభించాలి కాబట్టి మనము ఒక రోజంతా కూడా అలాగే పెట్టి, ఆ తర్వాత రెండవ రోజు కదా కదపకూడదు అని చాలామంది ఆదివారం మూడవ రోజు కదుపుతూ ఉంటారు. అలా కూడా చేయకూడదండి. మీరు శుక్రవారం ఉదయం సాయంత్రం పూజలన్నీ చేశాక, కలశానికి కలశ పూజ అంతా అయ్యాక, కలశస్థాపన అయ్యాక, శనివారం మళ్ళీ ఉదయాన్నే స్నానం చేసి, తలస్నానం కానీ మామూలు స్నానం కూడా చేసి, ఆ తర్వాత వాడిన పువ్వులన్నీ తీసేసి కొద్దిగా నూనె అనేది వేసి దీపారాధన చేసుకొని, ఆ దీపం కొండెక్కిన తర్వాత మీరు దీపం కొండెక్కిన తర్వాత మాత్రమే కలశాన్ని కదపాలి. మరి అందులోని వస్తువులు ఏం చేయాలి అంటే, అందులో ఉన్న నీటిని చెట్లకు కానీ, అలాగే కొంచెం తమలపాకు తీసుకొని ఇంట్లో అన్ని వైపులా కూడా చల్లాలండి. అలాగే మిగిలిన నీటిని చెట్లకి వేసేయవచ్చు. అందులో ఉన్న కాయిను, అలాగే గోమతి చక్రము, లక్ష్మీ గవ్వను దీనిని చక్కగా మన బీరువాలో దాచిపెట్టుకోవచ్చు. అలాగే బియ్యాన్ని ప్రసాదంగా చేసుకోవచ్చు. కొబ్బరికాయని ఆల్రెడీ మనం పసుపు తేమ చేసి పెట్టాం కాబట్టి మనకి కుళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. అలా కుళ్ళిపోయింది అనుకోండి, మనం అంటే టెన్షన్ పడిపోయి బాధపడుతూ ఉంటాము. అలా ఏమీ లేకుండా ముందుగానే, అంటే నెక్స్ట్ రోజే మనము ఆ రోజే పగలకొట్టి టెంకాయని ప్రసాదం అనేది చేసుకొని అందరికీ కూడా పంచిపెట్టవచ్చు. అలాగే ఇంట్లో వాళ్ళకు కూడా తినవచ్చు. ఇదండి ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, మీ శ్రేయోభిలాషులకి, అందరికీ కూడా షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా కలశం అనేది ఎలా పెట్టాలని వాళ్ళకి తెలియజేయండి. ఖచ్చితంగా మీరు వరుణ కలశం అనేదే పెట్టాలి, అంటే జలము నీటిని వేసి మాత్రమే వరుణ కలశం మాత్రమే పెట్టాలి. ఒకవేళ బియ్యం పోసి పెట్టారనుకోండి, పక్కన ఇంకొక కలశం అనేది పెట్టాలి. జల కలశం అంటే వరుణ కలశం లేనిదే ఆ పూజకి ప్రతిఫలం అనుండు ఉండదు. చూసారు కదండి, అమ్మవారికి కలశం ఎలా పెట్టాలి అని ఈ వీడియో పైన మీకు డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి, నేను ఖచ్చితంగా క్లియర్ అనేది చేస్తాను. అలాగే మరిన్ని మంచి విశేషమైన భక్తి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరూ కూడా బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి అని కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు.